పెద్ద మనిషి. నమస్తే. ఏం పేరే? పెంటారెడ్డి. పెంటారెడ్డి గారు ఏ ఊరు? ఇదే ఊరా? ధర్మడే. ఏం సంగతి? ఎట్లా ఉంది బై ఎలక్షన్ సంగతి? అంటే ఇప్పుడు మాది సిపిఎం. సిపిఎం? సిపిఐఎం. అయితే కమ్యూనిస్టు. అయితే ఎందుకంటే ఇక్కడ మనకు రాజగోపాలు వచ్చే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ తరఫున గెలిచిండు, అందరు వేసిరు గెలిచిండు. ఆయన ఏం చేసిండంటే ఇప్పుడు బీజేపీ తరఫు బీజేపీలో దిగిండు. దిగి మీకు న్యాయం చేస్తాం అది చేస్తాం అని అంటుండు. ఆ న్యాయం చేస్తాం మన ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసేది, చేస్తున్న పనులు ఒక్క పని చేయలే. ఆయన గెలిచినప్పుడే గెలిచిండు, మళ్ళీ రాలే. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓట్లేవని వచ్చిండు. చేస్తే మాకు న్యాయం కేసీఆర్ తరఫునే, రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, కళ్యాణ పథకం కానీ, ప్రతి ఒక్కటిది. వికలాంగులకు 3,000, ముసలోళ్ళకు 2,000 ఇట్లా ఇస్తుండు కాబట్టి దాని గురించి కేసీఆర్కే కారుకే ఓటేస్తామని నిర్ణయం తీసుకున్నాం. అంటే నేను అనేది ఏంటంటే కమ్యూనిస్ట్గా ఉన్నావు నువ్వు, ఇక్కడ మునుగోడు అంటేనే కమ్యూనిస్టుల గడ్డ, ఉజ్జయిని నుంచి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏంది, లేకపోతే మునుగోడుకు సంబంధించిన దాంట్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం, ఏ ఒక్క ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో లబ్ధిదారులు లేని కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అంతా అంతా లేని వాళ్ళు ఎవరు? అంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సంక్షేమ పథకం అయితే అందులోనే ఉంటారు నాకు తెలిసి. అంతే కదా, భూమి అయితే రైతు బంధు అవుతుంది, ఇంట్లో ఆడపిల్లలు అయితే కళ్యాణలక్ష్మి వస్తుంది, లేకపోతే ముసలిలో అయితే పింఛన్లు వస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక కమ్యూనిస్ట్ అనేకి ఏమనిపిస్తుంది? కమ్యూనిస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ అంతే. బ్రోకర్ వాళ్ళకి మాత్రం వేయం కారు గుర్తుకే ఓటేస్తాం. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి రేపు వస్తాడు మీ ఊరికి, వస్తాడు నిలబడతాడు, రోడ్స్ ఈయన పెడతాడు, పెట్టి నాకు ఓటేయాలని అడుగుతారు. అప్పుడు నువ్వు ఏమనుకొచ్చని చేస్తావు? ఆయన ఏమనుకొచ్చని చేస్తాడు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఓట్లు వేపించుకొని గద్దెకి దిగినవు, మళ్ళీ బీజేపీలో పడ్డావు. బీజేపీలో పడి మాకు ఏం న్యాయం చేసినావు ప్రజలకు అని మేము విమర్శిస్తాం, సిద్ధమను. ఒకవేళ వచ్చి అడిగితే ఒక నేను ఏమంటున్నా అంటే, ఇదివరకు గెలిచినప్పుడు ఏమన్నా వచ్చిండే ఇటు సైడ్? ఇక్కడ గెలిచిన పాపమే కానీ మళ్ళీ అడుగుపెట్టలే, అడిగైతే పెట్టలే జనానికి అందరికీ ఇక్కడ అడిగబెట్టలే. ఇప్పుడు వస్తుండు ఆయన, మళ్ళీ బీజేపీలో పడి ఇప్పుడు వస్తుండు. ప్రభాకర్ రెడ్డి వచ్చేదా? ప్రభాకర్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు వచ్చేది. ఏ మాత్రం ఏడ గొడవ అయినా కానీ ఏడ పని ఏడ పరీక్షణాల్లో జాగ్రత్త పొజిషన్ లేవ, మనం ఎట్లా పిలిస్తే అట్లా వచ్చేది ప్రభాకర్. జనాలు అట్రాక్షన్గా ఉండేది ఆయన వాస్తవానికి. ఎవరెవరి మధ్యలో పోటుంది? ఎవరెవరి మధ్యలో? ఈడ ఫస్ట్ టీఆర్ఎస్, సెకండ్ బీజేపీ అన్నట్టు కొడుతుంది నాకైతే. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని తెలుస్తుంది. డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పెడుతున్నాయి రాజగోపాల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలిసి ఆ ఉద్దేశంగా నేను అంటున్నా. టీఆర్ఎస్ఏ ఫస్ట్. మట ఎండ్ ఆఫ్ ద డే రేపు రిజల్ట్ రోజు ఇక్కడ గెలిచే పార్టీ ఏది? ఈడ టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ఏ ఇంకోటి గెలవదు ఈడ. ఈడ 900 ఓట్లు ఉంటే ఇక్కడ మా ధర్మడ 900 ఓట్లు, 900 ఓట్లల్లో 750 ఓట్లు మేము పడాలని చూస్తున్నాం ఇక్కడ. అంతే. ఇప్పుడు ఆయన రాజగోపాల్ అమ్మాయి అమ్మాయి ఈయన ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. గొర్రెలు ఏమన్నా ఇప్పుడు పడ్డాయి? పడ్డాయా? ఆయన ఉన్నాయి ఇప్పుడు జీవాలు? ఉన్నాయి. 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉన్నాయా? ఏమన్నా భూమి జాగా ఉందా? భూమి ఉంది, 2 ఎకరాలు ఉంది. రైతు బంధు పడుతుందా? పడుతుంది. ఏజ్ ఎంత అండి ఇది? అది ఒక్క దగ్గర పోయినా. వస్తుందా పింఛన్? వస్తుంది. మన 2 నెలలు ఇప్పుడు రావచ్చు. రావచ్చు. మరి ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అయితే కేసీఆర్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ గెలిస్తేనే మంచిగా. ఓకే. మరి కేసీఆర్ గెలిపిస్తా? ఏ గుర్తుకేస్తా ఓటు? కారు. కారేనా? మేము మద్దతు ఇచ్చాంగా. అచ్చా నువ్వు కమ్యూనిస్ట్ అనే? ధర్మడం గ్రామం అండి మాది. నా పేరు నాగరాజరెడ్డి. ఇప్పుడు కొంతమంది ఈ 60 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళ వాదన విన్నాం నేను. అయితే ఈ వాదన నుంచి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, గవర్నమెంటు ఇప్పుడు ఏదైతే జీవోపా చేసినారో 57 ఏళ్ళకు అందరికీ పింఛన్ అని చెప్పేసి, ఈ పింఛన్ మా ఊర్లో చాలామంది అప్లై చేయడం జరిగింది. జరిగిన దాంట్లో కొన్ని రిజెక్ట్ అయినాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి, కారు ఉందని చెప్పేసి, భూమి ఉందని చెప్పేసి కొన్ని ఆపినారు. ఈ మీడియా ద్వారా నేను గౌరవ కేసీఆర్ గారికి చెప్పదలుచుకునేది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే ప్రతి నెల ఆ శాలరీలో నుంచి 2,000 ఇలా కట్ చేసి ఇలాకి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో కొడుకులు అందరూ కాదు, కొంతమంది ఎలా ఉన్నారో తెలుస్తుంది కాబట్టి.
గవర్నమెంట్ నుంచి ఆయనకు వచ్చే జీతంలో 2000 కట్టన చేయండి, లేదంటే వాళ్ళకు వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకు పింఛన్ వచ్చే ప్రయత్నం అనేది చేయాలని చెప్పేసి ఆ బిల్లును ప్రవేశపెడితే చాలామంది సంతోషపడతారు. ఇంకొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంకొంచెం ప్రేమ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పింఛన్ వచ్చే అవకాశం చేయండి. శారీలకి కట్ చేస్తారా, సపరేట్గా వీళ్ళకి పింఛన్ ఇస్తారా, వీళ్ళకి మాత్రం ఒక మార్గం చూపే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా గౌరవ కేసీఆర్ గారు కోరుతా ఉన్నాం. కేసీఆర్ మన వచ్చింది, కేసీఆర్ మొత్తం వచ్చింది. నేను వయసు రాశాడు ఉన్నప్పుడే నేను 200 పింఛన్ తీసుకుంటున్నా. ఏది రోషే సంఘం అండి, మాకు రోషే ఉన్నప్పుడు 200 పింఛన్ తీసుకుంటున్నా. తర్వాత కేసీఆర్ వచ్చింది, కేసీఆర్ వచ్చినాక నాకు 3.5 బాగుంది, 3.5 భూమికి రైతు బంధు వస్తుంది. రైతు బంధు తర్వాత దీనికి మన వద్ద ఫింక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా రైతు బీమా అనేది మన ఇది ఏంది అది అంత కాలేదు అది, ఇక మనకి రైతు బీమా అనేది కంపల్సరీ చెప్పు. మునుగోడు ప్రజలకు బాగుపడతారు, మునుగోడు అభివృద్ధి చెందుతారు. ఈడ చెప్తున్నా, అంతా ఉన్న ప్రాబ్లం ఉన్న మనుషులే. మునుగోడు అంటే ఓ ఫ్లోరిన్ వ్యవస్థ, ఫ్లోరిన్ ఉన్న వ్యవస్థ. ఈ రాజశేఖర రెడ్డి మంచిని చేసాను, తర్వాత కేసీఆర్ చేస్తున్నాను, ఎవడు చేసేది. ఈయన రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్తోనే గెలిచాను, కానీ గెలిచినాక ఏ ఊరికి పోయినా దాతాదు లేవా? లేవు అసలు, ఎక్కడ లేవు. అది చేసింది లేదు, వీకింది లేదు, చేసింది లేదు లేదు. వాడు ఏంటంటే ఉన్న జనం ఏంటంటే చేస్తా కాంగ్రెస్ని కలవాలి, చేస్తా టీఆర్ఎస్ని కలవాలి. టీఆర్ఎస్ ఏం చేసిందంటే రైతు బంధు అనేది, పింఛన్ అనేది. ఇప్పుడు పేదోళ్ళు ఇంటి పెళ్లి చేస్తారుగా, తెలుగులో చెప్పాలా ఇంకేం చెప్పిన చెప్పే బద్దలు చెప్పాలిగా. ఏంటంటే సర్పంచ్ ఒక 1000 ఇస్తాడు, 500 సర్పంచ్ చేయలేదు, వార్డు నెంబరు 100 ఇవ్వడు, 5000 ఇస్తాడు సర్పంచ్, ఏమైనా ఇస్తారా? 5000 ఇస్తాడా? వాడు వీళ్ళ రాజకీయ నాయకుడు 500 ఇస్తాడా? ఏడు ఒకటి ఏడు. అదే కేసీఆర్ ఒక తండ్రి కొడుకు లేక వచ్చాడే 115000 ఇస్తుంది అలా పెళ్లికి. పెళ్లి చేస్తున్నాడు పేదోడు, పెళ్లి చేస్తున్నాడంటే ఓడిస్తున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇవాళ కేసీఆరే వెళ్దాం కింద మించింది ఏం లేదు. అన్ని పథకాలే కానీ దేనికే కానీ కేసీఆర్ చెప్పకాలు మంచుకున్నాం. నేను చెప్పే జనం ఓటే, జనానికి ఉన్న ఉపాధి ఎదుగుంటే ఆయన కేసు అదే గెలుస్తుంది. నేను చెప్తావే, నేను చెప్పాలి, నేను గెలుస్తానని చెప్పనుగా. జనాదికి ఎవరిని చెప్పి చేస్తా, అది చేస్తే గెలుస్తుంది కదా, మనకి గెలుస్తుంది. కేసీఆర్ గెలుపు, కేసీఆర్ ఉన్నది గెలిపి. ఏ రాష్ట్రాల్లో లేదు ఇలా, ఏ బీజేపీ ఏ రాష్ట్రాలు ఇచ్చిందే? ఏడన్నా 2000 ఫింక్షన్ బీజేపీ ఏ రాష్ట్రాలు ఇచ్చిందా? ఏ రాష్ట్రాలు ఇచ్చింది? ఇది కళ్యాణలక్ష్మి ఏ రాష్ట్రాలు ఇచ్చినా? ఇంకో రాష్ట్రాలు ఇచ్చిందా? ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు మనకు చెప్పు, నువ్వు చెప్పు. 33 రాష్ట్రాలు, 33 రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఇచ్చింది, ఇచ్చిందా? ఎలాగా జనానికి తెలవాలి. ఇప్పుడు మన పేదోని పిల్లలు అంటే మనకు 115000 కట్నం వస్తుంది, ఇంట్లో ముసలిం అంటే 2000 ఫింక్షన్ వస్తుంది. ఏమైనా వికలాంగం పోయి ఉండవు, ఆ పిల్ల కావండు, ఎరా పిల్లలు మాట్లాడినా సొంతలకు వస్తున్నాయి. ఏమని చేస్తుంది ఇప్పుడు, అంతకన్నా భేదం ఉంది కదా. ఇలా నాకైతే కేసీఆర్ వల్ల బతున్నా, కేసీఆరే బువా, కేసీఆరే కథ. ఎందుకంటే నాకు వచ్చే ఫస్ట్ వైఎస్ రాజశేఖర్ గడి, నేను బతికి గడ్డ ఎక్కాలంటే వైఎస్ రాగడి, తర్వాత కేసీఆర్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ 200 ఇచ్చిన రోజు మనకు లేదు, లేదు ఆ రోజు కాలం లేదు, తింటాం భూవా పంట అంతా లేదు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక కాలం అవుతుంది, వడ్లకు దిగుబడి రేటు ఇస్తుండు, నాకున్నది 5 ఎకరాలు భూమి ఉంది, 5 ఎకరాలు రైతు బంధు వస్తుంది, ఆ వడ్ల పాయాలు వస్తున్నాయి, దాన్ని వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఏదో జీవరాజు మంచిగా నడుస్తుంది.